చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే రోజు మనం పేపర్లో చూస్తున్నాం, రాఘవ గారు చాలా వివరంగా చెప్పారు. అంటే ప్రభుత్వం అనుసరించే విధానాల వల్లనే ఈ దోపిడీ ఇటువంటి జరుగుతున్నాయి తప్ప, పేపర్లో వచ్చినట్టుగా ఆ పిఎన్బిలో పనిచేసే ఒక ఎంప్లాయీలో ఇద్దరు ఎంప్లాయీస్ ముగ్గురు ఎంప్లాయీస్ చేసింది కాదు. మొత్తం సిస్టమ్ నిర్ణయం వాళ్ళు చూస్తున్న రాఘవ గారు చెప్పారు, రెండు బ్యాంకుల చైర్మన్లు ఆ విధంగా బ్యాంక్ చైర్మన్ వాళ్ళందరినీ పట్టుకొని ఇప్పుడు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ప్రొసీజర్ చేసుకుంటే కానీ అసలు విషయాలు బయటకు రావాలి. కాబట్టి మొత్తం సిస్టమ్ ఏంటంటే గవర్నమెంట్ డెసిషన్ ఏదన్నా కానీ ప్రజల దగ్గర ఉన్న సొమ్ము ఏదో ఒక రూపంలో కార్పొరేట్ కంపెనీల దగ్గర చేరాలి, అది ప్రభుత్వ విధానం. దాని ద్వారా డెవలప్ అయ్యేదే ప్రైవేట్ కంపెనీస్. ఉదాహరణకి నీరవ్ మోడీ ఏం చేశాడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏం జరిగింది రాఘవ చాలా చెప్పారు. మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంషాబాద్ లో ఈ డైమండ్ వ్యాపారంలో వీళ్ళందరికీ స్థలం కేటాయిస్తూ ఒక పార్క్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పెట్టాడు. దానిలో నీరవ్ మోడీ కంపెనీకి, నీరవ్ మోడీ వాళ్ళ మామగారి ఇద్దరు కంపెనీకి 171 ఎకరాలు మన రాష్ట్ర ప్రభుత్వం, ఒక కంబైన్డ్గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఎంత వాళ్ళ ఆయన దగ్గర 4 కోట్లు తీసుకొని కేటాయించింది 171 ఎకరాలు. మరుక్షణం ఏం చేశాడంటే అదే పొలాన్ని ఎల్ఐసి తాకట్టు పెట్టాడు, 120 కోట్లు తీసుకున్నాడు. వ్యాపారం ఏముంది దాంట్లో? ఇప్పుడు ఏమైంది, ఆ కంపెనీ క్లోజ్ అయింది, ఎంప్లాయీస్ రోడ్డు మీద పడ్డారు. ఆ 170 ఎకరాల కోసం అయితే గవర్నమెంట్ కొట్లాడాలి లేకపోతే ఎల్ఐసి కొట్లాడాలి? సెల్ ఫోన్ కంపెనీ పెట్టడానికి చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు, 150 ఎకరాలు తిరుపతిలో నేను ఇస్తానని చెప్పి డిక్లేర్ చేశాడు. అంటే వీళ్ళ ఎకనామిక్ మోడల్ ఏంటంటే, వీళ్ళ అభివృద్ధి నమూనా ఏంటంటే రైతులను కొట్టి పొలం ల్యాండ్ పోలింగ్ అని చెప్పి చేస్తాడు. మనకు కూడా అది జరుగుతుందిగా కేసీఆర్ నాయకత్వంలో కూడా. కాబట్టి ఏ ప్రభుత్వాన్ని నేను ఉండదు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ అభివృద్ధి నమూనా ఏంటంటే రైతుల దగ్గర నుంచి పొలం ఆకోవటం, ల్యాండ్ పూలింగ్ మీద 1000 ఎకరాలు ఒక చోట పెట్టడం, కార్పొరేట్ కంపెనీ ఎవడొచ్చారో కానీ కారు తప్పగా వాడికి 100 ఎకరాలు బిజినెస్ బాగుంటే బిజినెస్ చేస్తాడు, లేకపోతే ఆ పొలం అమ్మేసుకుంటాడు. నేను కూడా చేసింది కూడా వీటన్నిటికంటే బ్యాంకులో ఇచ్చే రుణాలు మనకు కూడా అనిపిస్తుంది. ఇదేంటి, మాకు అభివృద్ధిలో 10 లక్షలు 15 లక్షలు కావాలంటే బ్యాంకులు 8 సార్లు తిప్పుతారు. ఉంటాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామిని ఉపాయ ఉంటాడు. ఆ విధంగా గవర్నమెంట్ చేత నియమించబడిన 10 మందో 12 మంది ఉంటారు ఆ బోర్డులో, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ దొంగలకు ఇచ్చే లోన్లన్నీ. కాబట్టి అదుపు ఆట దాని మీద ఏమి ఉండదు, వాళ్ళకి దాన్ని రికవర్ చేయటం కానీ మళ్ళీ అది లాభమా నష్టమా చూసేది కానీ వాళ్ళ దగ్గర ఉండదు. అదే మనం బ్రాంచ్కి వెళ్తాం అనుకోండి, బ్రాంచ్ మేనేజర్ ఎందుకు ఎన్నిసార్లు అడుగుతాడు, మీ మీ సెక్యూరిటీ అడుగుతాడు, 10 సార్లు 10 డాక్యుమెంట్ చూస్తాడు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన రుణం పొరపాటు ఫెయిల్ అయితే ఆయన సర్వీస్లో ఎక్కడన్నా ఉండనివ్వండి, లేదు రిటైర్ అయితే వెళ్ళనివ్వండి, ఆయన పర్సనల్గా అకౌంటబుల్ చేసి అవసరమైతే ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారు కానీ రికవర్ చేస్తారు. అది కాదు, ఎందుకంటే సామాన్యంగా ఇచ్చే రుణాలలో లోపల బ్రాంచ్ ఉండదు జరుగుతుంది కాబట్టి బ్రాంచ్ మేనేజర్లో బ్రాంచ్ ఉన్న స్టాఫ్ అకౌంటబుల్ కాబట్టి వాళ్ళు
ఏ సూత్రాలు పాటించాలో డిసైడ్ చేసేది రిజర్వ్ బ్యాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాటిని వీళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు ఫాలో అవ్వరు ఎందుకంటే గవర్నమెంట్లో కలిసి ఉన్నాడు కాబట్టి ఫాలో అవుతారు. ఎందుకు ఈ మొత్తం సిస్టమ్లో జరుగుతుంది ఏంటంటే, ఇవాళ అన్నీ అయిపోయింది, గనులు రాజశేఖర అయిపోయింది. మనం చూసాం కదా రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో అల్లుడికి ఫారెస్ట్ ల్యాండ్ అసైన్మెంట్ ఇచ్చేసాడు 199 సంవత్సరాలకి. ఎన్ని ఎకరాలు ఇచ్చాడు? 100,000 ఎకరాలు ఇచ్చాడు. ఎవరు సొమ్మది? ఫారెస్ట్ ల్యాండ్ 100,000 ఎకరాలు అల్లుడి పేరు మీద రాసి ఇవ్వడం అంటే అదే ఆ మోడలే క్రోనీ క్యాపిటలిజం దారితీసే మోడల్. అది పొలం కావచ్చు, గనులు కావచ్చు, ఏదైనా వాళ్ళకి రాసి ఇచ్చేయటమే. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే డబ్బు బ్యాంకుల దగ్గర వచ్చేటప్పుడు డబ్బు రాసిస్తున్నారు. ఇప్పుడు అది ఫైనల్గా చర్చ జరుగుతుంది, నీరవ్ మోడీ కానీ లేకపోతే తర్వాత జరిగిన స్కామ్స్ కానీ ఇవన్నీ లక్షలు కోట్లు. అనిల్ అంబానీ ప్రపంచంలో ఉన్న ఆస్తిపరుల్లో ఒకడు. ఎట్లా ఆయన సొంత డబ్బుతో వ్యాపారం చేశాడా? 180,000 కోట్లు బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నాడు. 180,000 కోట్లు తమ్ముడు 130,000 కోట్లు. అట్లా దేశంలో పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన అప్పులు మొత్తం దాదాపు 15,00,000 కోట్లు ఉన్నాయి. 10 మందికి ఇచ్చిన లోన్ సంఖ్య చెప్తున్నారు, 10 మందికి ఇచ్చిన లోన్ 15,00,000 కోట్లు ఉన్నాయి. మనం రైతులకు వ్యవసాయం చేసుకున్న రైతులు దేశం మొత్తం మీద ఉన్న రైతాంగానికి అన్ని కోట్ల మంది రైతులకు ఇచ్చిన అడ్వాన్సెస్ ఎంతో తెలుసా? 8,00,000 కోట్లు. అంటే 10 మందికి ఇచ్చిన దానికంటే రైతులకు తప్పించాము అప్పులు ఎగర. అంటే అప్పులు తీసుకోవడంలో వాళ్ళే ప్రథమంగా ఉంటున్నారు. అప్పులు ఎగరుతున్నది వాళ్ళే. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఫ్రాడ్ జరిగింది పిఎన్బిలో, దాని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి ఏదైనా చేసి వాటి దగ్గర బ్యాంకులు కట్టాల్సిన డబ్బు రాబట్టాలి, ప్రజల డబ్బు సేఫ్గా చూడాల్సింది పోయి ఈ బ్యాంకులు ఇన్వెస్ట్ చేయండి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయడం అని చెప్పి చెప్తున్నాం. ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి? ప్రైవేటైజ్ చేస్తే ఎవరు అనుకుంటారు? ప్రైవేటైజ్ చేయమంటుంది ఎందుకంటే బ్యాంకులో ఉన్న డబ్బు ఇవాళ డిపాజిట్ల రూపంలో 14,00,000 కోట్లు ఉంది. ఆలోచించలేమా? 14,00,000 కోట్లు బ్యాంకులో డిపాజిట్లు ఉన్నాయి, అడ్వాన్సెస్ 87,00,000 కోట్లు ఉన్నాయి. వాటి మీద ఈ కంపెనీలకు పెత్తనం కావాలి, ప్రైవేట్ సెక్టర్కి పెత్తనం కావాలి. ఆ పెత్తనం కావాలంటే ఏం చేయాలి? ఆ బ్యాంకులు గవర్నమెంట్లో ఉంటే ఇంకోటి ఉంటే ఇంకో కొద్ది గొప్ప ఎవరో మనం ఆడగడం తీసుకోవడం లేకపోతే బ్యాంకులు మింగేయాలంటే ఏం చేయాలి? ప్రైవేట్ చేస్తే ఎవరు కొంటారా బ్యాంకుల్ని? వ్యాపారం చేసిన దగ్గర ఇవాళ నేరవ మోడీ ఉదాహరణ తీసుకుందాం. 10,000 కోట్లు ఎంతమంది పెట్టుబడిదారులు ఉన్నారు దేశంలో? బ్యాంకులు అన్నింటినీ కొనేసుకోవడానికి కావాల్సిన డబ్బు వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు. అందుకే ఎట్లా వచ్చింది? అది సంపాదించింది కాదు, వాళ్ళ బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని బ్యాంకుకి ఎక్కడికి డబ్బు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఇవాళ బ్యాంకులు లేకపోతే బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఇద్దరు చైర్మన్ రాఘవరావు గారు చెప్పారు, ఐసీఐ గారు బాగుంది, యాక్సిస్ బ్యాంక్ చైర్మన్, అది రెండు ప్రైవేట్ బ్యాంకులే కదా, అప్పులు ఇచ్చినాయి ఆ డబ్బులు పంజాబ్ నుంచి మేము వెంటనే చెప్పింది, మీ పైసా కూడా మా ఇబ్బంది చెప్పింది. అదే ప్రైవేట్ బ్యాంక్ ఇంటికి వాటికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 50 ఏళ్లలో పెద్ద పెద్ద బ్యాంకులు 36 బ్యాంకులు మన దేశంలో దివాలా తీసినాయి. ఆ 36 బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు కలుపుకొని డిపాజిటర్కి ఏం పైసా నష్టం లేకుండా గవర్నమెంట్ బ్యాంకులు కాపాడి వాడిని. అందుకని వీటి క్రోనీ క్యాపిటలిస్ట్ సిస్టమ్లోనే నీరవ్ మోడీని కొడతారు, వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు కొడతారు, గవర్నమెంట్కి దీని మీద సమాచారం ఉన్నా కానీ కనుకొస్తుంటారు. తర్వాత చెప్పారు రెండు సార్లు కంప్లైంట్స్ ఉన్నాయి నీరవ్ మోడీ కంపెనీల మీద, ఈ వజ్రాల వ్యాపార కంపెనీల మీద. 2015లో ఒకసారి కంప్లైంట్ వెళ్ళింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ మినిస్టర్కి రిజర్వ్ బ్యాంక్కి కంప్లైంట్ చేశారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదు. చివరికి అది ఫెయిల్ అయిన తర్వాత ఆయన దేశం వెళ్ళిపోయిన తర్వాత
కార్యక్రమం ఆయన దేశానికి వెళ్ళిన తర్వాత లలిత్ మోడీ దేశానికి బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఫ్రాడ్ బయటకు వచ్చింది. నీరవ్ మోడీ కాబట్టి మనం ఇటువంటి దాని ఏంటంటే ఎప్పుడైనా కానీ బ్యాంకులు కానీ ఇంకోటి కానీ ప్రభుత్వ అధీనంలో ఉండి ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ జరిగితే అది ప్రజలకు జరిగిన సంబంధం మన డెవలప్మెంట్ అవుతుంది, లేకపోతే రుణ దోపిడీ అవుతుంది. కాబట్టి మనం ఏ రూపంలో పాత్ర దీన్ని సిస్టమటైజ్ చేయడానికి ఫైనల్ ఏం చేస్తున్నారంటే బ్యాంకింగ్ ఇప్పటిదాకా బ్యాంక్ ఏదైనా ఫెయిల్ అయితే గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. ఉదాహరణకు బ్యాంక్ నష్టాలకు వెళ్ళింది, గవర్నమెంట్ క్యాపిటల్ 1000 కోట్లు లక్ష కోట్లు ఇప్పుడు అంతా దోచేసుకుంటున్నారు కదా. ఆ బ్యాంక్ నష్టం వచ్చిందంటే ఇంకోటి బిల్లు దానికి ఏమి సంబంధం అయితే డిపాజిటర్స్ రక్షించుకోవాలని చెప్పి ఒక కొత్త చట్టం చేయడానికి వాళ్ళ ప్రభుత్వం ముందుకు వస్తుంది. అంటే అంతర్గత ఆ బ్యాంక్ కొలాప్స్ అయిపోవటం, దోచుకుంటేదంతా దోచుకుంటారు, మిగిలిన బ్యాంకు కొలాప్స్ అవుతుంది. పోయేది అవసరం అంటే బ్యాంకులో డబ్బు దాచుకుంటే డిపాజిట్ సొమ్ము పోయే విధంగా చట్టం వస్తుంది. అందుకే ఆ చట్టాన్ని మనం పార్టీగా కానీ లేకపోతే బ్యాంకులపై యూనియన్స్గా కానీ పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని ద్వారా అటువంటి వాటిని సపోర్ట్ చేయడం ద్వారానే బ్యాంకు ఇండస్ట్రీలో కానీ దేశంలో డబ్బును మనం కాపాడుకోగలుగుతాం. దానికి తప్పనిసరిగా ఇవాళ మన జిల్లా కమిటీ పెట్టిన ఈ సెమినార్ మనం దీన్ని అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. నేను యాక్చువల్గా దీనికి వచ్చింది కూడా రాగవాళ్ళు కానీ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి నేను ఏదో నేర్చుకుందామని వచ్చాను. మాకున్న సమాచారంతో పాటు అసలు ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తే కొంత నేర్చుకుందామని వచ్చాను. కాబట్టి ఇటువంటి వాటిని మనం తెలుసుకొని దీనికి వ్యతిరేకంగా జనాన్ని ప్రిపేర్ చేసి మనం నిలబెట్టకపోతే బ్యాంకులు మిగలవు, ఏమి మిగలవు, మొత్తం దేశం కొన్ని కంపెనీలు. కాబట్టి ఈ అంశాన్ని నేను మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ సో మచ్.